ఖర్చులు తడిసి మోపాడు. తెలంగాణలో లోక్సభ పోలింగ్కు ఇంకా 2 నెలల టైం ఉన్నది. క్యాడరు నేతలకు మర్యాదలు అనివార్యం. సమావేశాలు ప్రచారానికి సైతం భారీగానే ఖర్చు. ఎంపీ అభ్యర్థులకు బిగ్ టాస్క్. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు ఈసారి ఖర్చు తడిసి మోపెడుగానున్నది. రాష్ట్రంలో లోక్సభ పోలింగ్కు ఇంకా 2 నెలల సమయం ఉండడంతో అప్పటి వరకు క్యాడరు నేతలకు మర్యాదలు చేయడంతో పాటు సమావేశాలు ప్రచారం సైతం నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు పక్క పార్టీ నేతలను కాంప్రమైజ్ చేయడం సైతం ఖర్చుతో కూడుకున్న అంశమే. దీంతో ప్రధాన పార్టీ అభ్యర్థులు ఊహకందని రీతిలో తీరులో ఖర్చు చేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా కూడా ఖర్చు తడిసి మోపడి కావడానికి సంబంధించిన విషయంలో ఈరోజు బీజేపీ పార్టీ ఎక్కడ భయపడదు. ఎందుకనంటే బీజేపీ పార్టీ ఫండ్ ఇస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితులే దారుణమైన పరిస్థితిలో ఉండే అవకాశం ఉంది. ఎందుకనంటే 100 కోట్లు ఈరోజు ఒక 50 కోట్లు ఖర్చు చేస్తే నేను ఎంపీగా గెలుస్తా కావచ్చు అనుకున్న వ్యక్తి ఎలక్షన్లకు ముందు వాళ్ళని వీళ్ళని కాంప్రమైజ్ చేసుకుంటూ తినడానికే ఈరోజు 50 కోట్లు ఖర్చు అయిపోతాయి. దాదాపు ఇంకా 2 నెలల టైం ఉంటే ఈ 50 రోజుల సమయంలో 50 రోజులలో మొత్తం పూర్తి స్థాయిలో డబ్బులు అయిపోతాయి. 50 కోట్లు అయిపోతాయి. రోజుకు 1 కోటి రూపాయలు ఈజీగా ఖర్చు అయిపోతాయి. వాళ్ళు తిరిగేటువంటి వాహనాలు కానీ, వాళ్ళ చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యక్తులకు కానీ, లేదంటే పార్టీ ఆఫీసులకు కానీ, లేదంటే ఖర్చులకు కానీ, బ్యానర్లకు కానీ, వాటికి కానీ, ఎవరైనా చేరితా అంటే చేరికలకు సంబంధించిన విషయంలో డబ్బులు ఖర్చు చేయడం కానీ, ఇవన్నింటిని చూసుకునేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు డబ్బులు లేక ఆగమయ్యేటువంటి పరిస్థితుల్లో సమయానికి బీజేపీ పార్టీ ఫండ్ పంపించి బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేసింది. అందుకనే ఈ 2 నెలల సమయాన్ని ఈరోజు బీజేపీ పార్టీ తీసుకొచ్చింది. తెలంగాణలో బీజేపీ కావాలని 2 నెలల సమయం వచ్చే విధంగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఎలక్షన్ నోటిఫికేషన్లో భాగంగా తెలంగాణలో బీజేపీ తప్ప మిగతా వాళ్ళందరూ ఖర్చులు చేసి చేతులెత్తుంది. ఇక నాకు డబ్బులు లేవురా భయ్, ఓట్లు ఎత్తే ఓటు ఇరి, లేకపోతే లేదనుకునే పరిస్థితుల్లో బీజేపీ డబ్బులు వస్తాయి. అది ముఖ్యం. ఏ ఖర్చులు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు అంటే ప్రతి ఒక్కరికి మర్యాద ఇవ్వాలి. అనా అంటే మనకి దాతమ్యా అని చెప్పేసి బిర్యానీ తినిపించాలి. అన్నా అంటే మనకి రాత్రికి మందా ఇవ్వాలి. ఎవరిని కాదని, ఏ నువ్వు మా పార్టీ కాదు కదంటే, ఏ ఉకోనా నేను నిన్నటి రకం వాని పార్టీలో ఉన్నా కానీ ఈరోజు నీ పార్టీ అన్నా అని చెప్పేసి ఇవాళ ఈడ తాగుతాడు, రేపు ఆడ తాగుతాడు. ఈడ తింటాడు, రేపు ఆడ తింటాడు. ఈడ తింటాడు, ఆడ తింటాడు తెలిసినా కూడా ఇప్పుడు ఏమన్నాడు. ఎందుకనంటే వాడిని ఏమని అంటే వాని కుటుంబంలో 10 ఓట్లుంటే 10 ఓట్లు పోతాయి. వాని కుల ఓట్లు ఉంటే కుల ఓట్లు పోతాయి. వాళ్ళ దోస్తు వాళ్ళు కూడా ఓట్లేరు. పొచ్చిన మనం ఒక మాట అంటే ఉన్న 10 ఓట్లు పోతే ఎట్లా భయం అని చెప్పేసి వాళ్ళ భయంలో వాళ్ళు ఉంటారు. ఇది ఈరోజు ఎంపీ ఎలక్షన్లకు సంబంధించిన విషయంలో జరగబోతున్నటువంటి ప్రమాదం. మరి తాగించుకుంటూ తినిపించుకుంటూ ఒకటే కాదు, మిగతా అన్ని విషయాలలో అదే పరిస్థితి ఉంది. కాబట్టి జనాలకు నేను చెప్తున్న విషయం ఏంటంటే, దయచేసి వాడు తాగిస్తున్నాడు, వీడు తాగిస్తున్నాడు, వాడు తినిపిస్తున్నాడు, వీడు తినిపిస్తున్నాడు కాకుండా మీరు ఆలోచించి ఓటు వేయండి. ఈ 15 ఏళ్ల కాలంలో బీజేపీ పాలన కొనసాగిస్తున్న క్రమంలో ఎక్కడ అభివృద్ధి చెందింది, ఏమి అభివృద్ధి చెందిందో చూసుకొని ఓటు వేయాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలనిపిస్తూ కోరుతూ